సౌకర్యాలు ఎక్కడ తీసుకురావాలి, వనరులు ఎక్కడ తీసుకురావాలి అనేది ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఈ బీచ్ క్యారిడార్ వరకు ప్రతి ఒక్క దాంట్లో కూడా స్పష్టత ఉంది. శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారానికి పోలవరం నుంచి నీళ్లు తీసుకురావడానికి కానీ ఇవన్నీ కూడా చాలా వేగంగా పనులు జరుగుతున్న పరిస్థితి మీరు చూశారు. ఏదో ఎన్నికల కోసం చేస్తున్న కార్యక్రమం కాదు, ఎన్నికల కోసం మాట్లాడుతున్న మాటలు కూడా కాదు. ఇది చిత్తశుద్ధితో ఆనాటి నుంచి ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్న విషయం మీకు తెలుసు. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని మేము ఏర్పాటు చేస్తామని అన్నప్పుడు పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని తీసుకొస్తా ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారో మనం చూస్తూనే ఉన్నాం. మేము ఏం చెప్తా ఉన్నామంటే విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా తీసుకురావడానికి కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కానీ మోకాలు అడ్డుతున్న చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ, ప్రధానంగా చంద్రబాబు నాయుడు కానీ ఆయన కుమారుడు కానీ ఇవాళ విశాఖపట్నం ఏ మోకం పెట్టుకొచ్చారు? మీ బతుక్కి సిగ్గు అనేది ఉందా? విశాఖపట్నం వచ్చి ఓటు అడిగే హక్కు మీకుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. అమరావతి తప్ప మాకేం అవసరం లేదు. అమరావతిలో మేము మా సంపద, మేము అక్కడ సృష్టించుకోవాలనుకుంటున్న వనరులు ఇవి తప్ప మాకేం అవసరం లేదని నిస్సిగ్గుగా అసెంబ్లీలో సైతం మాట్లాడిన వాడివి, సుప్రీంకోర్టు దాకా కేసులు వేసిన వాడివి. ఇవాళ విశాఖపట్నం వచ్చి మీరు ఓటు ఎలా అడుగుతున్నారని చెప్తా ఉన్నాను. నేను అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను, చెప్పండి. నిన్నేమో నిన్న మొన్న కొడుకు వచ్చాడు, ఇవాళ తండ్రి దిగాడు. దిగిన దగ్గర నుంచి పచ్చి అబద్ధాలు, తెలిసి అబద్ధాలు ఆడుతున్నాడో లేకపోతే అజ్ఞానమో లేకపోతే అందరూ అనుకుంటున్నట్టుగా అమాయకత్వంలో మగ్గుతున్నాడో తెలియదు. కానీ లోకేష్ గారు పెట్రోల్ ధరలు పెరగడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కారణం అని చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇచ్చి ఏం పీకుతారని అడిగాడు. ఆయన వాడిన భాష ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఏం పీకుతాడు అని అడుగుతున్నాడు. ఆయన ఏం పీకుతారనేది కాదు, ఏం పీకేశారో మీ దగ్గర నుంచి 2019లో ప్రజలు చూపించారు. మీ అధికారాన్ని పీకేశారు, మీ అధికారాన్ని ఏదైతే మీకు ఆ అహంభావం ఉందో దాన్ని కూడా పీకి చూపించారు. ఇంకా ఏదైనా కొద్ది గొప్ప మిగిలితే ఆ పరువు మన కుప్పంలో పీకేశారు. అసలు ఆ భాష ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో తండ్రి కొడుకులు అర్థమవుతుంది. ఒకసారి అంటాడు ఉచ్చపోయించిందని మాట్లాడుతున్నాడు. ఎవరో సంస్కారంగా మాట్లాడి మాట్లాడిన మాట్లాడలే. చదువు సంస్కారం లేని వాళ్ళు, గొడ్లు కాసుకునే వాళ్ళు ఏ మాటలు మాట్లాడుతారో తండ్రి కొడుకులు ఆ మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్తో ఏం పీకుతారని అడుగుతున్నావు నువ్వు లోకేష్. 5 ఏళ్ళు మీరు అసలు ఏం పీకారు విశాఖపట్నం అభివృద్ధికి అని మేము అడుగుతున్నాం. కేవలం సమ్మిట్లని పేరు చెప్పి 2-3 స్టార్ హోటళ్ళను పోషించడం తప్ప ఇంకేమైనా మీరు చేశారా అని అడుగుతున్నాం డైరెక్ట్గా. ఒకసారి 14 లక్షల కోట్లు అంటారు, ఒకసారి 20 లక్షల కోట్లు అంటారు, కొన్నిసార్లు ఏమో 1000 కోట్లు ఏదో ఇక్కడికి వచ్చినట్టుగా మీ సొంత మీడియాలో ప్రచారం చేసుకోవడం తప్ప ఇంకేమైనా చేశారా? ఈ సందర్భంగా ఒక విషయంలో మాత్రం స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాం. మీ ద్వారా ప్రజలకు కూడా నిన్నటి నుంచి తండ్రి కొడుకు ఇద్దరు మాట్లాడేది ఏంటంటే ఏదో ఆస్తి పన్ను భయంకరంగా పెంచబోతా ఉన్నది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు భారం మోపుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది పచ్చి అబద్ధం. ఆస్తి పన్నుని సహేతుకంగా మదింపు చేయాలి. చిన్న చిన్న వాళ్ళకి ఎక్కువ పన్నులు పడతా ఉన్నాయి, పెద్దవాళ్ళకి అసలు పన్ను నుంచి తప్పించుకుంటా ఉన్నారు. దీన్ని విలువ ఆధారితంగా చేయాలనే ఒక ఆలోచన చేసి 15% వృద్ధి దాటకుండా, అంటే 100 రూపాయలు పన్ను ఉంటే 15 రూపాయలు దాటకుండా సీలింగ్ పెట్టి తీసుకురావాలని ఒక ఆలోచన ప్రభుత్వం చేసింది. ఇప్పుడు వచ్చి ఏదో 1000 కోట్ల రూపాయలు పన్నులు విధించబోతున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇదే విశాఖపట్నంలో ప్రజల సంక్షేమం గురించి తప్ప 1 రూపాయి పన్ను అదనంగా గత 18 నెలల కాలంలో 20 నెలల కాలంలో వేసినట్టు మీరు నిరూపించగలుగుతారా అని నేను సవాల్ చేస్తున్నా. 1000 మంది కాదు, లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేస్తే కోర్టులకు వెళ్ళి ఆపింది ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. వీళ్ళకి సిగ్గు శరం లేదు, అసలు కనీసం జ్ఞాపక శక్తి కూడా లేనట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అసలు ఆయన ఆయనే మర్చిపోతారేమో, గజనీలాగా తయారయ్యాడు ఆయన. చాలా దారుణంగా అబద్ధాలు చెప్పి తండ్రి కొడుకులు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదంటే మా పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి గారి గురించి కానీ మాట్లాడుతున్న భాష చూస్తూ ఉంటే, అంటే ఆ భాష మాకు రాకు కాదు, మేము సంస్కారంగా ఉన్నాం, సంస్కారంగా ప్రవర్తిస్తున్నాం. నోటికి ఏమొస్తే ఆ పదాలు వాడుతూ ఉన్నారు, ఆ ఉచ్చరిస్తూ ఉన్నారు.
ఎందుకంత మీకు భయం అంటే కుప్పంలో రిజల్ట్ వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నా మాకేమనిపిస్తుంది అంటే ఇంత పెద్ద సీనియర్ కూడా మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయినట్టుంది చంద్రబాబు నాయుడికి ఇంకా బ్లాక్ బయటికి రాదు కూడా ఎందుకంటే ఈ మున్సిపల్ ఎలక్షన్లో అదే వస్తుంది రేపు ఎంపీడీసీ జడ్పీడీసీలో కూడా అదే వస్తుంది భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి షట్టర్లు పడిపోతున్నాయి ఇవాళ గేట్ ఓపెన్ చేస్తే మొత్తం తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి వైఎస్ఆర్ పార్టీలో చేరే పరిస్థితి ఉంది కానీ కొంతమంది చరిత్ర చూసి వద్దు బాబు మీకు మాకు అవసరం లేదని చెప్తున్నారు ఇక్కడ లేదంటే మొత్తం వాళ్ళిద్దరు కొడుకు తండ్రి మిగిలి మిగతావాళ్ళందరూ బయటకు వచ్చే పరిస్థితి నేను చెప్తున్నా ఇప్పుడే మా పెద్దలు చెప్పినట్టుగా మీరు బేషరతుగా విశాఖపట్నం ప్రజలకు క్షమాపణ చెప్పండి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్తో ఏం పీకుతారని మాట్లాడింది మీరు క్షమాపణ చెప్పి ఓట్లు అడగండి ప్రజలు మీకు ఖచ్చితంగా రేపు రాబోయే ఈ 10వ తేదీన జరగబోయే పోలింగ్లో మీకు బుద్ధి చెప్తారు కేవలం విశాఖపట్నంలో కాదు అన్ని అర్బన్ ప్రాంతాల్లో కూడా మీకు చావు దెబ్బ రాజకీయంగా మిమ్మల్ని కొట్టబోతా ఉన్నారు ఈ ప్రజలు అనేది అర్థం చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా మేమందరినీ మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ భవిష్యత్తులో అర్బన్ ప్రాంతాలు ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఎదగాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మీరు మద్దతు ఇచ్చి ఆ ఏదైతే ఇప్పుడు పథకాలు కానీ లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో దానికి సంపూర్ణంగా మీరందరూ కూడా మద్దతు ఇచ్చి నిలబడాలని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి